హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బుట్టకు హ్యాండ్స్ ఏ విధంగా అలకోవాలనేసి మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను ఇక్కడ రన్నింగ్ వేర్ కట్ చేయలేదు ఈ రన్నింగ్ వేర్ని మనం ఇప్పుడు ఏ విధంగా ఏ బుట్టకి ఎంతమైన సైజు తీసుకోవాలో మీకు ఏ విధంగా అర్థమవుతుందో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ కొలత అంటూ ఏమి ఉండదు బుట్టలకి బుట్ట సైజుని బట్టి మనం చేతి కొలతలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది చేతులకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ మూడు అనేవి వదిలిపెట్టుకోవాలి మూడు నాట్లు వదిలిపెట్టుకొని నాలుగు నాటి దగ్గర ఈ వైర్ అనేది ఇలా తీసుకొని కట్ చేయకముందుకే ఇలా కొల్చుకోవాలి ఫస్ట్ ఇది రన్నింగ్ వేరు ఎగ్జాక్ట్ కొలతంటూ తీసుకోవటం లేదు మనము బుట్టల సైజుని బట్టి మనకు చేతులు అనేవి ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి నేను ఇలా ఒక రన్నింగ్ వేర్ని ఇలా నాలుగు నాట్ల నాలుగు నాట్ల తర్వాత ఈ వైర్ అనేది ఇలా పెట్టేశాను బుట్టకి ఇలా పెట్టిన తర్వాత చూడండి ఇలా మనము ఎంతవైనా మనకు చేతులు కా ఇప్పుడు బుట్టకొచ్చేసి మనకి ఇంతవేనైతే సరిపోతుంది ఇంతమేమీ పట్టుకోవడానికి అయితే సరిపోతుంది ఇంతవే కావాలంటే మనకు మనకు దుడుచుకోవాలి కదా వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ నాట్ల దగ్గర ఇలా దుడుచుకుంటాం మనం ఇక్కడ అంటే మనకు ఇంతవన్నీ దుడుచుకోవడానికి మళ్ళీ ప్లస్ ఇవి అల్లిన తర్వాత లోపల ఈ నాట్లలో దుడుచుకోవడానికి ఎక్స్ట్రా ఇంతవేమని తీసుకుంటాము ఇలా తీసుకున్న దాన్ని ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ దాకా వచ్చింది కొలత మనం ఇప్పుడు కొలుచుకునేది మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అనగానే వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసుకొని దీన్ని ఇప్పుడు మనము దీనికి డబల్గా ఇక్కడ దాకా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం అల్లుకుంటూ వచ్చేసరికి ముడి పడుతూ ఉంటుంది కదా అప్పుడు వైర్ అనేది తగ్గిపోతుంది సో ఇప్పుడు మనకు ఇలా కొల్తానే తీసుకొని ఈ విధంగా వైర్ అనేది కట్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తారు చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది రన్నింగ్ వేర్ అనుకోండి వన్ టూ త్రీ ఫోర్ నాలుగో నాటి దగ్గర ఈ విధంగా వైర్ అనేది ఎక్కించుకొని మనకి ఎంతమంది కావాలో ఒకసారి చెక్ చేసుకుంటాము ఒక చేతులు వచ్చేసి మనకి ఇంతవైనా కావాలనుకుందాం అనుకోండి ఇంతమైన కావాలనుకున్నట్లయితే ఇంతమంది చూసుకొని ఇక్కడ మన మనం మళ్ళీ ఇక్కడ దుర్చుకుంటాం కదా ఇక్కడ కూడా ఇప్పుడు నాలుగు నాట్లు ఇక్కడ వదులుకున్నాం కదా అదే ప్రకారంగానే ఇక్కడ కూడా నాలుగు నాట్ల దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ మనం ఇక్కడనేది దుడుచుకోవాలి అల్లుకొని సో అప్పుడు మనము ఇక్కడ దాకా కొలుచుకొని దీనికి డబల్గా రన్నింగ్ వేర్ అనేది కట్ చేసుకోవాలి సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక వైర్ అనేది కట్ చేశాను దీని కొలతతో ఇంకా వైర్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఈ బుట్టకు రెండు వైర్లతో నా చేతులు అనేవి అల్లుతున్నాను నెక్స్ట్ వీడియోస్లలో మూడు వేలతోటి నాలుగు వైర్లతో అలా ఒక్కొక్కటి నేర్పించుకుంటూ అన్ని మోడల్స్ హ్యాండ్స్ అనేవి మీకు అల్లేదు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దీన్ని కొలతతో నేను ఇంకొక వైర్ అనేది కట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు వచ్చేసి మనము రెండు వైర్లతోటి హ్యాండ్స్ అనేవి అల్లుతున్నాము ఇటు సైడు రెండు వైర్లు కావాలి అలాగే ఇటు సైడు రెండు వైర్లు కావాలి సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇదే వైర్నే తీసుకొని ఇంకా రెండు వైర్లు అనేవి కట్ చేసుకున్నాము ఒక సైడ్ చేతికి అయితే రెండు కావాలి రెండు సైడ్ చేతులకు ఇక్కడ రెండు ఇక్కడ రెండు వైర్లు మొత్తం టోటల్గా నాలుగు వైర్లు అనేవి కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వైర్నే పెట్టుకొని మళ్ళీ ఒక రెండు వైర్లు అనేవి కట్ చేసుకున్నాము మీకు వైర్ల లోపల ఎక్స్ట్రా వైర్లు పెట్టి ఏ విధంగా అలకోవాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను వన్ బై వన్ అన్ని నేర్పించుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్ చూడండి ఇలా మొత్తం వైర్లు అనేవి కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేతులు ఏ విధంగా కలుకోవాలని చూపిస్తాను ఇది రెండు కలర్ రెండు వైర్లతోటి బుట్ట రెండు వైర్లతోటి హ్యాండ్స్ అనేవి వెళ్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ నాట్ దగ్గర ఈ రెండు వైర్లను తీసుకొని ఇలా తీసుకున్నాను ఇలా నాట్లోకి ఎక్కించుకున్నాను ఇప్పుడు ఈ ఈ వైర్లు ఉన్నాయి కదా ఈ వైర్లు చివరలు ఇలా పట్టుకొని రెండు సమానంగా వచ్చేస్తాయి మనకు ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది చేతులు అలుకోవడము ఈ రెండు వైర్లను ఇట్లా సమానంగా ఇలా పట్టుకొని బుట్టను చూడండి ఇక్కడ ఈ రెండు అంచులు అనేవి ఇలా పట్టేసుకొని బుట్ట లాగామంటే వైర్లు సమానంగా వచ్చేస్తాయి చూశారు కదా ఈ విధంగా వైర్లు అనేవి సమానంగా వచ్చేసినాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా రావాలి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇట్లా నాట్ ఎక్కించుకుంటే రెండు వైర్లు అనేవి సమానంగా వచ్చేసి రావాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండు వైర్లు ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఉన్న వైర్ ఈ వైర్లు ఉన్నాయి కదా ఇది సెకండ్ వైరు ఇది ఫస్ట్ వైరు ఇది ఫస్ట్ ఉన్న వైర్లను ఇలా ఇంటి షేప్లో ఇంటి షేప్లో ఇలా పెట్టేసుకొని ఒక వైర్ వచ్చేసి చూడండి ఇప్పుడు ఇంటి షేప్లో ఉంది కదా ఈ ఇవా, వైర్ ఈ వైర్ కిందికి ఈ వైర్ని తీసుకోవాలి అలాగే ఈ వైర్ కిందికి ఈ వైర్ రెండు వైర్ను ఈ విధంగా తీసుకొని ఇట్లా మనకి ఇంటి షేప్లో రావాలి చూశారు కదా ఇలా ఈ విధంగా ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇది ఫస్ట్ వైరు ఇది ఫస్ట్ వైర్ ఇది సెకండ్ వైర్ ఈ ఫస్ట్ వైర్ను ఇలా ఇంటు షేప్లో ఇలా పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఇంటు షేప్లో ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టుకున్న తర్వాత మీకు అప్పుడు ఆటోమేటిక్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి పైన వచ్చింది ఇది వచ్చేసి కింద వచ్చింది ఇప్పుడు ఈ వైర్ పైన ఉంది కాబట్టి ఈ వైర్ను రెండో వైర్ను కింద నుంచి తీసుకోవాలి ఈ వైర్కు కింద నుంచి తీసుకోవాలి ఈ విధంగా అప్పుడు మళ్ళీ రెండు దగ్గర అయినట్టు ఉంటాయి కదా సో అప్పుడు వచ్చేసి ఇక్కడ పైన వైర్ ఉంది కదా ఈ వైర్కు మనకు పైన ఈ విధంగా పైన వేసుకోవాలి పైన వేసుకొని ఈ వైర్ కిందికి రాణించుకోవాలి ఈ విధంగా ఈ విధంగా రాణించుకొని ఇంక ఇప్పుడు వన్ బై వన్ ఒక దాని తర్వాత ఒకటి ఇలా తీసుకొని ఇలా ఎక్కించుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి రెండు వైర్ల దగ్గరకు వచ్చినాయి కదా ఈ రెండు వేర్ల దగ్గరలో మనకి ఇక్కడ ఒక వైర్ అనేది మిగిలిపోయి ఉంటుంది దీన్ని మనము దీన్ని మధ్యలోకి తీసుకోవాలి ఇలా ఎప్పుడైనా సరే చేతులకు కింది నుంచే వస్తుంది వైరు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి చూశారు కదా ఈ విధంగా అల్లుకుంటూ రావాలి ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ రెండు వైర్లు ఇటు సైడ్ రెండు వైర్లు ఉన్నాయి కదా ఈ రెండు వైర్లలో మనకి ఇక్కడ మిగిలిన వైర్ ఉంది కదా ఈ వైర్ను ఈ రెండు వైర్లు దగ్గర అనుకొని వచ్చినాయి కదా వీటి మధ్యలోకి తీసుకోవాలి కింది నుంచి ఇలా మధ్యలోకి తీసుకొని ఈ ఖర్చున్న వైర్ను ఇక్కడ పక్కన ఉంది కదా నున్నగా ఈ నున్నగా ఉన్న వైర్ మీద ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఈ విధంగా ఇదే ప్రాసెస్లోనే మళ్ళీ ఇక్కడ మిగిలిపోయింది వైరు అలాగే ఈ రెండు వైర్ల దగ్గర వచ్చేసినాయి ఈ రెండు వైర్ల మధ్యలోకి ఈ వైర్ అనేది తీసుకోవాలి పైరున్న వైరు తీసుకొని దీని మీద ఇలా వేసుకోవాలి ఇంత జడల్లినట్టుగానే ఏమంటే మనకు టెక్నిక్ అనేది ఉండాలంతే ఈజీగానే ఉంటుంది ఒకసారి రెండు సార్లకు మీకు అర్థం కాకపోవచ్చు మన ఒకసారికి రెండు సార్లకు మీకు అర్థం కాకపోవచ్చు మీరు వీడియోనే ఒకటికి రెండుసార్లు కానీ చూడండి అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా చూడండి ఇంకొకసారి చూపిస్తాను ఇది పైన ఉండిపోయిన వైరు ఈ వైర్ను ఇలా కింద నుంచి తీసుకొని ఈ రెండు వైర్ల మధ్యలోకి ఈ విధంగా తీసుకోవాలి చూడండి మనకి ఏ విధంగా వస్తుందో ఈ విధంగా అల్లుకుంటూ రావాలి ఇప్పుడు మొత్తం ఈ విధంగా మొత్తం అల్లిన తర్వాత ఇక్కడ ఏ విధంగా దుర్చుకోవాలనో వైర్ను మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అల్లిన తర్వాత ఈ వైర్లను ఇటు సైడ్ ఏ విధంగా పెట్టుకోవాలనో రెండో సైడ్ ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దాకా అల్లేసాను మనకి ఎంత అయినా కావాలనుకుంటామో అంత దాకా అల్లేసాను ఇంకా మిగిలిన వైర్లు వచ్చేసి ఇక్కడ చివరన ఇలా ఊడిపోకుండా ఒక మూడు అనేది వేసుకోండి ఇలా మూడు అనేది వేసేసి ఇలా రెండు రెండు వైర్లను సమ వేర్వేరుగా వేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ దగ్గరనే ఇలా నాట్లలోకి దుర్చేసుకోవాలి ఇలా దుర్చేసి లోపల సైడు మనం మూడు అనేది వేసుకోవాలి వన్ టైం లేదంటే ముడి వేసుకోకుండా ఆపోజిట్లో ఆపోజిట్లో ఇట్లా లోపలికి దుర్చేసుకున్నా పర్వాలేదు నేను అంటే ముడి వేస్తున్నాను రెండు వేర్లది కాబట్టి ముడి వేస్తున్నాను మీరు మూడు వేర్లది నాలుగు వేర్లతో వెళ్ళినప్పుడు ఇట్లా ముడి వేయాల్సిన అవసరం ఉండదు ఇట్లా నాట్లలోకి ఆపోజిట్ నాట్లలోకి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న వైర్లను ఇటు సైడు చూడండి ఇప్పుడు ఆల్రెడీ ముడి వేసాం కాబట్టి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఈ వైర్లను ఇటు సైడు ఇటు సైడ్ ఉన్న వైర్లను ఇటు సైడు దుర్చుకోవాలి ఇటు సైడ్ ఉన్న వేళ్ళను ఇటు సైడ్ దుర్చేసుకోవాలి ఈ విధంగా ఇటు సైడ్ ఉన్న వేళ్ళను ఇటు సైడ్ దుర్చేసేయండి ఇటు సైడ్ ఉన్న వేళ్ళను ఇటు సైడ్ దుర్చేసేయండి మీకు నేను దుర్చేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం వైర్లు లోపలికి దుర్చేసిన తర్వాత ఇవి వైర్లు అనేది కట్ చేసుకోవాలి నేను మళ్ళీ కట్ చేస్తాను అంటే కట్ చేస్తాం ఇప్పుడే ఇలా లోపలికి దుర్చేసిన తర్వాత వైర్లు అనేవి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఒక వైర్ అనేది కట్ చేసిన వైర్నే ఒక వైర్ అనేది తీసుకొని మనకు ఇట్లా ఏలవనట్టుగా లేకుండా ఇలా చేతులు అనేవి ఇలా ఏలవడకుండగా ఒక వైర్ అనేది తీసుకొని ఇలా లోపలకి అనేది తీసుకొని వైరు అనేది వేసుకోవాలి మళ్ళీ దీన్నే ఇలా లోపల నుంచి ఒక వైర్ని ఇలాగే చిన్నగా పెట్టేసుకొని లేదంటే రెండేం తీసుకోవచ్చు మన చాయిస్ దాన్ని మనం వైర్ తీసుకున్న దాన్ని బట్టి అనేది వేసుకోవాలి ఇలా చుట్టూరైనా చుట్టుకుంటూ వెళ్ళవచ్చు లేదంటే పైకి ఒకటేసారి పైన ముడేసుకోవచ్చు నేను చుట్టూరు చుట్టూస్తున్నాను ఈ విధంగా చూశారు కదా ఈ విధంగా చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసి లోపల సైడు వైర్ను ఇక్కడ ఈ వైర్ను ఇటు ఆపోజిట్ సైడ్ చేసుకోవాలి ఈ వైర్ను కూడా ఇది ఇటు సైడు ఆపోజిట్ వైర్లో ఇది ఇటు సైడు ఇటు ఇట్లా దూర్ చేసుకుంటే మనకు వైర్ అనేది ఇక్కడ చేతులు అనేవి ఉంటాయి అలాగే ఈ చేతి ఇక్కడ ఇటు సైడు అట్లా రెండు సైడ్లు అనేవి కుట్ ఏ విధంగా మూడు అనేవి వేసుకోవాలి ఒక చిన్న వైర్ అనేది తీసుకొని ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రెండో చేతులు కూడా అల్లిన తర్వాత మీకు ఫైనల్గా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్